పరలోకమందు నమ్మ తండ్రి, ప్రతి వారం మీ గ్రంథంలో ఉన్న లోతైన విషయాలు మాకు అందిస్తూ చరిత్రలో మీ అదృశ్య హస్తం ఎలా ఉందో, ప్రతి రాజు వెనక మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయో అనేక సంగతులు మాకు వినిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినం కూడా మీరున్న భాగాలు మేము ఆలోచించుండగా, మా ఆలోచనతో మేము కాలాన్ని గడపకుండా మీ ఆలోచన ప్రకారం, మీరు అర్థం కావాలని ఇష్టపడిన విధానం ప్రకారం ప్రతి మాటను మేము అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ మా భక్తిని దినమేను అభివృద్ధి చేసుకుంటూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేక మందిని కాపాడడానికి విలువైన జ్ఞానాన్ని మా హృదయంలో నింపండి తండ్రి. చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే ప్రతి మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం. లేఖనాల్లో ఉన్న ప్రతి మాట మీ ఆలోచనకు సంబంధించిందని గ్రహించి మొదటిగా జాగ్రత్త కలిగే ప్రతి విషయాన్ని మేము ఆలోచించడానికి మీ ఆత్మీయ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతి వారం మనం ధ్యానిస్తున్నట్టుగా పోయిన వారం మనకు ఆగింది తరగతి అధ్యయనం. యెషయా గారి యొక్క ప్రవచనాల్లో కొంత భాగాన్ని మనం ఆలోచించాం. 7:14 ఆలోచించాం. 15 ఆ కన్యకు గర్భాన్ని పుట్టిన కుమారుడైన యేసుక్రీస్తు ఎదుగుదలలో ఆయన కీడు నిసర్జించడానికి, మేలును కోరుకోవడానికి ఆయన తీసుకునే ఆహార పదార్థాలు లేదా పానీయం ఎలా ఉంటుందో, ఆ ద్రవ పదార్థాల గురించి ఏంటో దాని ఆంతర్యం ఏంటో మనం ఆలోచించేస్తాం. ఆ కింది వచ్చిన 16 ఆ ఇద్దరు రాజుల్ని పాడు చేస్తాడు అన్నట్టుగా జరిగింది. ఆ ఇద్దరు రాజులు, ఒకడు సిరియా రాజు అయితే 2 ఇస్రాయేల్ రాజు. ఆ ఇద్దరు రాజుల దేశాన్ని పాడు చేశాడు, అందులో ఒకరిని అర్థం చేశాడు. ఎవరు? అసూరు రాజు. ఇంకా బాగా చెప్పుకోవాలంటే దేవుడే. ఆ తర్వాత 17 వచనం కొంత భాగాన్ని మాత్రం మనం ఆలోచించాం అన్న కదా. ఏం ఆలోచించే 17 వచనం ఒకసారి చూడండి. యెహోవా నీ మీదకి, నీ జనం మీదకి, నీ పితరుల కుటుంబం వారి మీదకి శ్రమ దినములను ఎఫ్రయిము యోదా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అసూరు రాజును నీ మీదకి రప్పించును. ఇక్కడ నుండి వెళ్ళా, నీ మీదకి, నీ జనుల మీదకి. 16 వచనం అంతా యేసుక్రీస్తు కలుపుకొని ఇస్రాయేలు యొక్క నాశనాన్ని చెప్పాడు, సిరియా రాజు యొక్క నాశనాన్ని చెప్పాడు. యేసుక్రీస్తు జననం కలిపి అదే సందర్భంలో మాట్లాడాడు. 17 వచనం వచ్చేసరికి ఇక యూదుల మీదకి, యూదుల రాజు అయిన ఆహాజు మీదకి విపత్తు ఏ రూపంలో రాబోతుందన్నది చెప్పాడు. ఒకసారి ఆగండి, యూదుల మీదకి, యూదా రాజైన ఆహాజ్ మీదకి విభక్తి ఏ రూపంలో రాబోతుందో అది అసూరు రాజు రూపంలో రాబోతుంది అన్నది ప్రవచనం. అసూరు రాజు నీ మీదకి, అసూరు రాజును అన్న పదంలోని ఆంతర్యం ఏంటంటే నువ్వు నమ్మిన అసూరు రాజు కూడా నీ మీదకి వస్తాడు. ఏమని నమ్మో, ఏమని నమ్మో అన్న దగ్గర ఆపాం మనం అనగలదా.
ఆ మాటల్లో దేవుడు ఎలా బాధపడ్డాడు అన్న దగ్గర ఆపం. ఏమన్నాడు ఈ పెద్ద మనిషి ఎవరు ఆహాజు? ఏమన్నాడు? రెండో రాజుల గ్రంథం 16:8 నేను నీ దాసుడను నీ కుమారుడిని అన్నాను గనుక నీవు వచ్చి నా మీదకు లేచిన సిరియారాజు చేతుల్లో నుండి ఇశ్రాయేలు రాజు చేతి నుండి నన్ను రక్షింపవలనని అసూరు రాజైన దూతలను పంపగా. ఇక్కడ వరకు మనం ఆలోచించాం. అంటే నీ దాసుడును నీ కుమారుడను అన్న పదానికి దేవుడు ఎలా నొచ్చుకున్నాడు అన్నది యెషయా గ్రంథం 1 మనం చూసాం. పిల్లల్ని పెంచింది నేను, పెద్దవాడిగా తీర్చిదిద్దింది నేను, పెరిగి పెద్దయిన తర్వాత వారు నన్ను విసర్జించారు, గాడిద సొంత వాడిని దొడ్డు తెలుసు, ఎద్దుకు తను కావలవాడు ఎవడో కూడా తెలుసు, పశువుల కన్నా ఏనంగా మారిపోరు ఇస్రాయిలైన నా ప్రజలు, ఎక్కడో ఐగుప్తి దేశంలో బానిసలు ఉన్న వారిని తీసుకొచ్చి శత్రు దేశాలైన వారిని వెళ్ళగొట్టి వాగ్దాన దేశంగా దేశాన్ని వారు వసం చేస్తే ఎదిగిన తర్వాత నన్నే వద్దని ఒక మానవ బలాన్ని నమ్ముకుని ఆ మానవ బలాన్ని తండ్రి ఆ తండ్రి అని పిలవడంతో ఆపకుండా నీకు దాసులు అని ప్రవచనం మాటలు పలుకుతున్నాడు. ఎవరు? ఆహాజు. ఆ మాటకు దేవుడు నొచ్చుకున్నాడు. అదే యెషయా గ్రంథం ప్రారంభ అధ్యాయంలో మనకు కనబడుతుంది 2. అలా మనం చూసుకుంటూ వచ్చినప్పుడు అక్కడి నుండి మనం ఎలా జరిగింది ఆ మాటకు అర్థం ఏంటన్నది మనకు ఆలోచిస్తాం. ఇక 9 వచ్చేసరికి ఆమోసు గారు చెప్పిన ప్రవచనం, అంటే 20 క్రితమే యెషయా గారి కన్నా ముందే ఆమోసు గారు చెప్పిన ప్రవచనం అక్షరాల ఖచ్చితంగా జరిగింది. అది కూడా చూస్తాం కదా. యెషయా గారి కన్నా ముందే ఆమోసు గారు సిరియాను గురించి ఏం చెప్పాడు అన్నది 9:16. అవునా కదా? 16:9 ఏంటి? సిరియా నాశనం అని వచ్చి సిరియా రాజుని నాశనం చేస్తున్నట్టు. ఏమని ఉంది అక్కడ? రాజదండం వహించిన వాణిని నిర్మూలన చేద్దును. ఈ మాట అన్నది ఎవరు? ఆమోసు గారు. బర్రెక్కడ అంటున్నా ఆత్మా అనుకుంటే అర్థమవుతుందా? ఆమోసు గారు రాజదండం వహించిన వాడును వహించిన వాణిని నిర్మూలన చేదును అన్నట్టు. ఎవరికి రాజదండం వహించిన వారిని? సిరియాకి. సిరియాకి రాజదండాన్ని వహించిన వాడిని కూడా నేను నిర్మూలన చేస్తాను అని దేవుని మాటని ప్రవచనంగా 20 ఆమోసు గారు పలికారు. అక్షరానుసారంగా చెప్పారు. అక్షరాల జరిగింది. కీరు దేశానికి తీసుకెళ్ళిపోతారు అన్నాడా? కీరు దేశానికి తీసుకెళ్ళిపోతాడు. ఆ ప్రాంతంలో సిరియాని వీళ్ళందరూ హతమవుతారు, బానిసలైపోతాడని చెప్పాడు. ఖచ్చితంగా జరిగింది. ఓకే, అలా జరిగిన ప్రవచనం మనం చూస్తున్నప్పుడు దీన్ని గమనించాడు ఎవరు? ఆహాజు. దీన్ని గమనించి అసూరు రాజు సిరియా రాజుని చంపేశాడు అనుకుంటున్నాడు. అనుకుని ఏం చేస్తున్నాడు? అనుకుంటున్నాడు కాదు, నిర్ణయం తీసుకుని దానికి ముందే బహుమతులు పంపిస్తున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సిరియా రాజుని చంపింది అసూరు రాజు కాదు. ఎవరు? ఎవరు చెప్పండి? దేవుడు. ఈ బుద్ధిహీనుడు, బుద్ధి లేని వాడు ఆహాజు ఏమనుకుంటున్నాడు? అసూరు రాజు చంపాడు అనుకుంటున్నట్టు. అసూరు రాజు చేత చంపించాడు దేవుడు. అది బ్యాక్ హిస్టరీ. బహుమతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది ఎవరికి? దేవుడికి. రాజ్యం రాజ్య పరిపాలకుడు కాదు, రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఈ యావత్ రాజ్యాన్ని, ఈ భూమండలం మీద ఉన్న ప్రతి రాజ్యానికి ఆర్గనైజర్ క్రియేటర్ దేవుడు. ఆయన జరిగిస్తున్నాడు.
అసూరు రాజుని చంపింది సిరియా, అసూరు సిరియా రాజుని చంపింది అసూరు రాజు కాదు. అసూరు రాజు చేత చంపబడతారన్నది ఆమోసు ముందే తీర్పు తీర్చేసాడు. అంటే తీర్పును బట్టి జరిగిందా లేకపోతే తన జరిగిన తర్వాత ప్రవచనం వస్తుందా? తీర్పును బట్టి ఒక పావుగా వాడబడుతున్నాడు ఎవరు? అసూరు రాజు. అక్కడ ఆగింది మన లెసన్ లాస్ట్ వీక్, అవునా? గుర్తుంది కదా, నాకు గుర్తుంది. ఇప్పుడు మనం రావాల్సింది 10వ వచనం. జాగ్రత్తగా వినండి, ఈ వచనం దగ్గర చాలా టైం అయిపోతుంది, జాగ్రత్తగా వినండి. కొంచెం లోతైన విషయాలు ఉంటాయి. రాజైన అహాజు అస్సూరు రాజైన దమస్కు పట్టణమునకు వచ్చి ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును తన పనివిధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. జాగ్రత్తగా వినండి. రాజైన అహాజు అసూరు రాజు సిరియా రాజుని చంపేశాడు. రాజైన అహాజు అసూరు రాజు చేసిన కార్యాన్ని చూడడానికి ఏ దేశం వెళ్ళాడు? సిరియా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళి సంప్రదింపులు చేస్తున్నాడంటే అసూరు రాజే నాకు సహాయం, అసూరు రాజే నాకు బలం అనుకుంటున్నాడు ఎవరు? అహాజు రాజు. కానీ ప్రవచనం ఏమని చెప్పింది? అసూరు రాజును నీ మీదకు వచ్చిన అసూరు రాజు నీకు సహాయమే చెయ్యడు. మరి ఇక్కడ సహాయం చేస్తున్నట్టుకుంది ఎక్కడ? 9వ వచనంలో, అవునా కదా? యెషయా గారు చెప్పారు, అసూరు రాజు కూడా నీకు సహాయం చేయడు, నీకు ఉపయోగపడడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సహాయం జరిగినట్టుగా ఉంది. సహాయం చేస్తున్నది ఆహాజు కాదు, ఎవరికి చెప్పండి? దప్తికలన్న కొంచెం. అసూరు రాజు సహాయం చేస్తున్నది ఆహాజు కాదు, ఎవరికి? దేవునికి. దేవుని పనిలో కీడు నిమిత్తం సహాయపడుతున్న ఒక అన్యరాజు. క్లారిటీ వచ్చిందా? సహాయం చేస్తున్నాడు, నిజానికి వీడికి ఏమీ సహాయం చేయలేదు. అదే మాట దినవృత్తాంతాలుంటే చూడండి, తర్వాత ఇక్కడికి వద్దాం. దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం నుండి. అసూరు రాజైన తిక్లప్లేసరు అతని యుద్ధకు వచ్చి అతన్ని బాధపరిచినే గాని అతన్ని బలపరచలేదు. యెషయా మాట సరిపోతుందా? సరిపోద్ది, కరెక్ట్ గా. అసూరు రాజు ఆహాజు దగ్గరకు వచ్చి అతన్ని బాధపరిచినే గాని అతన్ని బలపరచలేదు. బాధపరచను. కంటిన్యూ. భాగములు ఏర్పరిచి యెహోవా మందిరంలో నుండి ఒక భాగమును, రాజనగర్లో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అసూరు రాజుకి ఇచ్చెను. గాని అతడు అతనికి సహాయం చేయలేదు. సహాయం చేయలేదు. మరి అక్కడ సహాయం చేసినట్టుగా ఉంది, అది సహాయం కాదు, వాడు రాజకీయం చేస్తున్నట్టు అర్థమవుతుందా? అంటే ఆల్రెడీ ఇస్రాయేల్ని కొట్టేయాలి, అప్పటికే చాలా దేశాలను కొడుతున్నాడు ఎవరు? అసూరు రాజు. అది బయట హిస్టరీ. ఆ తర్వాత ఇస్రాయేల్ దేశాన్ని కూడా పొందాలనుకున్నాడు, దాని మీద కూడా దండయాత్ర చేయాలనుకున్నాడు. దాని మీద దండయాత్ర అనుకుంటున్న తన మనసుని ప్రవచనం ద్వారా దేవుడు ముందే ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు ఈడు ఆలోచన నెరవేర్చుకోవడానికి ఇప్పుడు ఎవరిని ఉపయోగించుకుంటున్నారు? అసూరు రాజే సిరియా రాజును ఉపయోగించుకుంటున్నట్టు. నిజానికి సహాయపడుతున్నది అసూరు రాజుకి, ఆహాజు సహాయపడుతున్నాడు తప్ప అసూరు రాజు ఏమి సిరియా రాజుకి సహాయపడలేదు. పైపచ్చికి ఈడికే లాజు, బంగారం ఇండి అన్నీ ఎవరిస్తున్నారు గిఫ్ట్లు? ఈడే. నిజానికి ఈడు సహాయం పడితే ఈడు వల్ల లబ్ధి పొందాలి, ఏమైనా పొందాడా? ఏమీ లేదు. మొత్తం సర్వనాశనం అయిపోయాడు. దేవుని యొక్క ఘనతను తీసేయడానికి మొత్తం నాశనం చేసి పడేసాడు. యెహోవా మందిరం అన్నది దేవుని యొక్క ఘనతను, నామాన్ని స్థాపించడానికి, చీపించడానికి.
అలాంటి దాన్ని దేవుని ఘనతను కూడా తీసేసి తన ఘనతను సాటుకోవడానికి అన్యురాజుకి సహాయం చేస్తున్నాడు. అంతేగాని యెషయా గారు చెప్పినట్టుగా ఈ రాజు అష్షూరు రాజు సిరియా ఆహాజు రాజుకి ఏమీ సహాయం చేయలేదు. క్లారిటీ కదా. ఇప్పుడు వెళ్దాం ఎక్కడికి, రెండో రాజుల గ్రంథం 10:16-10. రాజైన ఆహాజు అష్షూరు రాజైన అబ్నేరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూసి దాని పోలికను మచ్చును దాని పనివేదమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. జరుగుతున్న సందర్భం ఏంటంటే, దానికి ముందు ఒక వచనం చూద్దాం, క్లారిటీగా ఉన్నా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. దానికి ముందు, దేనికి ముందు, ఈ 10వ వచనానికి ముందు యెషయా ప్రవచనానికి కలుపుకుంటూ ఒక మంచి ప్రవచనం, ఒక మాట ఉంది లేవీకాండం. ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం. 26వ అధ్యాయం లేవీకాండం 26వ అధ్యాయం 23వ వచనం ఉంది. శిక్షమూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. మీ మీదకి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులను రప్పించదును. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడదురు. వాగ్దాన దేశంలో అడుగు పెట్టక మునిపే వచ్చిన ఆజ్ఞలేటి చెబుతున్నాడు, మీరు నా కట్టడకు లోబడి ఉండకపోతే మీ మీదకి ఖడ్గాన్ని తెస్తాను. అదే జరిగింది ఇశ్రాయేలుకి, ఈ ప్రవచనమే జరిగింది. ఇప్పుడు యూదా రాజు అయిన అహాజుకు కూడా ఇదే ప్రవచనం నెరవేరబోతుంది. ముందే చెప్పాడు, మీరు కరెక్ట్గా నేను అనుకున్న ట్రెండ్ని మీరు సెట్ చేయలేదనుకోండి ఏం చేస్తానడు, నరికేస్తానడు. ఆ ఖడ్గం ఏంటి? యుద్ధం. ఖడ్గం అంటే చిహ్నం ఏంటి? యుద్ధం, బలి. ఆ బలిని ఖచ్చితంగా జరిగిస్తాను అన్నది అన్నట్టుగా మోసే కాలంలో అన్న ఆ మాట, ఇంచుమించు మోసే కాలంలో అన్న మాట ఎప్పుడు కనబడుతుందో తెలుసా? రాజుల కాలంలో కనబడుతుంది. వాళ్ళు మీరు నా మాట వినకపోతే ఏమన్నాడు, శిక్షక మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల మీ మీదకి పనిష్మెంట్స్ వచ్చినప్పుడు మీరేం తెచ్చుకోవాలి? గుణం తెచ్చుకోవాలి. లేదు మీరు అలాగే నడిచారనుకో ఇక నేనే మీకు ఏమవుతుంది తెలుసా, విరోధం అయిపోతాను. ఇప్పుడు దేవుడు విరోధం అయిపోతున్నాడా, క్లోజ్ అవుతున్నాడా? విరోధం అవుతున్నాడు. ఎవరికి? అటు ఇశ్రాయేలుకి విరోధం అవుతున్నాడు, ఇటు యూదులకి విరోధం అయిపోతున్నాడు. అది జరిగింది. మీరు పాపం చేస్తున్నారు. ఏంటి వీరు చేసే పాపం ఏంటో తెలుసా? దేవునికి బదులు విగ్రహాలను పెట్టుకుంటున్నారు. అదే 10వ వచనం. అర్థమవుతుందా? దేవునికి బదులు నా కట్టెలను మీరు మీరుతున్నారు, నాకు విరోధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు ఏం చేశారు? వీరు చేసిన పాపాలు అంటే ఆహాజు అక్షరాల చరిత్రలో మనకు చూపిస్తుంది ఏంటో తెలుసా? సిరియా రాజు యొక్క ఆరాధన క్రమాన్ని యూదా దేశంలో జరగాలనుకుంటున్నాడు. ఓకే, అక్కడికి రెండు 10వ వచనం 16వ అధ్యాయం రాజైన అహాజు అష్షూరు రాజైన ఎబ్నెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి ఒక బలిపీఠమును చూసి దాని పోలికను మచ్చును దాని పనివేదమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. ఏం చేస్తున్నాడు? సిరియా దేశానికి వెళ్ళిన తర్వాత సిరియాలో ఆ విగ్రహాల యొక్క భంగ్యమును లేదా విగ్రహాల యొక్క ఆకారాన్ని చూసేసరికి వీడికి ఏమనిపించింది? అలాంటి బలిపీఠం నా దేశంలో ఉండాలి. ఎందుకు అనుకుంటున్నారయ్యా? ఎలా అంటే మనకు దినవృత్తాంతంలో ఏం చెప్పాడు? సిరియా రాజు విజయానికి ఇవే కారణమట, అందుకే చేస్తున్నట్టు. అర్థమైందా?
మన క్లాసుకి ముందు క్లాస్ అది ఈ పాయింట్. ఎందుకు విగ్రహాలను నువ్వు చేస్తున్నావంటే సిరియా రాజు యొక్క విజయానికి కారణం ఎవరట? సిరియా దేవతలట. అంటే అలాంటి విజయాలు నేను సంపాదించాలి అంటే నేను ఇప్పుడు ఏ దేవతల ప్రతిమలను సంపాదిస్తే నాకు విజయాలు ఇస్తాయో ఆ దేవతల ప్రతిమలు బలిపీఠాలు నా దేశంలో ఉండాలనుకున్నాడు. నిజానికి సిరియా దేవతలు ఒట్టివి అవునా కదా. సిరియా విజయానికి కారణం దేవుడు పలికిన ప్రవచనం. సిరియా దేవతల్లో ఏమీ లేదు, సిరియా దేవతల్లో ఏమీ లేకపోయినా సిరియా విజయానికి కారణం ఆ దేవతలు అనుకుని ఆ మాయ ఆరాధన అంతా ఇప్పుడు యూదా దేశానికి దిగుమతి చేస్తున్నట్టు. సేమ్ యాజ్ టీజ్ ఇలా ఉండాలి అని మచ్చులు ఏం చేయాలంట, మచ్చులు మచ్చులు అంటే ఏంటి, కాపీలు. ఈ ఫోన్ ఉందనుకోండి, కొత్తగా మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, దీన్ని యాజ్ టీజ్ అలా మార్కెట్లో పెట్టడం, దీనికి డూప్లికేట్ ఒక మచ్చు ఉంటుంది, ఎప్పుడైనా చూసారా మచ్చులు జెరాక్స్లు సేమ్ అలా ఉంటుంది డబ్బా. అది ఎంతకీ ఏంటంటే ప్లాస్టిక్, అది ఒరిజినల్, ఇది ప్లాస్టిక్, అది సేమ్ దానిలోనే ఉంటుంది. అంటే దాన్ని చూస్తే దీన్ని చేయొచ్చు మోల్డ్ అవునా, అవునా కదా. అలాంటి మోల్డ్ ఒకటి దించి అంటే మచ్చు ఎంచి ఒక జాగ్రత్త ఒక మచ్చు ఎంచి ఆ మచ్చుని యూదా దేశానికి పంపాడు. ఆ ఫిగర్ చూసిన వెంటనే ఏమనుకున్నాడు ఉరియా, యాజ్ టీజ్ రాజు కోరుకున్న ఈ ప్రతిమ ఈ ఆకారం ఇలాంటిది రావాలనుకున్న యాజ్ టీజ్ దాన్ని చూసి చేశాడు అనమాట. ఇప్పుడు చదవండి వచ్చును. కాబట్టి యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునిపే సిద్ధపరచను. చూడండి, సత్యం కొరకు నిలబడవలసిన యాజకుడే భయంకరమైన పాపంలో నిండిపోయిన అధికారికి ఏమవుతున్నాడు, లొంగిపోతున్నాడు. సత్యం కొరకు నిలబడిన నాయకుడు ఎప్పుడు ఎదుటి మానవ అధికారం ఎంత ఉన్నా తలవగడానికి వీల్లేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి, లొంగిపోతున్నాడు. మానవ బలానికి భయపడి దైవం యొక్క ఆవేశాన్ని అర్థం చేసుకున్న ఇలాంటి వ్యక్తులు కూడా అప్పుడప్పుడు రాజులకి నాయకులకి పడిపోతున్నారు. ఎప్పటికీ పడుతున్నారు లేదా పడిపోతున్నారు. అతను చేసేది పనికిమాలిన పని అన్న సంగతి ఉరియాకి తెలియాలి. ఎందుకంటే యాజకుడు, యాజకుడికి ఏం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన మూలాజ్ఞలు పదాజ్ఞల్లో రెండో ఆజ్ఞ ఏంటి, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దేని రూపం చేసుకొనకూడదు, అది మర్చేయకూడదు. ఆకాశమందైనను భూమి ఎందైనను భూమి కింద ఉన్న నేల ఎందైనను అసలు ఈ సృష్టిలో దేని రూపాన్ని నువ్వు ఆకారాన్ని తయారు చేయడానికి వీల్లేదు. ఈ కమాండ్ ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిసి ఎంత చేస్తున్నాడు, రాజుకు భయపడి, రాజుకు భయపడి చివరికి దేవుని భయం కన్నా ఏ భయం ఎక్కువ అనుకుంటున్నాడు, రాజు భయం ఎక్కువ అనుకున్నాడు. అమాయకుడు, లేఖనాలు తెలిసిన చివరికి దాటుతున్నట్టు వద్దని నిర్గమకాండ 24లో అదే పదాజ్ఞలు ఉన్నాయి కదా, 24 అధ్యాయం 4 వచనంలో పదాజ్ఞలు ఆ రెండో ఆజ్ఞ అదే, వద్దు మీరు ఏ ఆకారాన్ని చేయకూడదు. రాజు మచ్చు పంపించినట్టునే రాజా ఇదిగో ఆజ్ఞల్లో ఎలా ఉంది, మనం ఇలా చేయకూడదు. నువ్వు నన్ను చేయమన్నా నేను యాజకుడిగా ఉన్నాడు కనుక ఆ ఆజ్ఞ నేను దాటలేను అనాలి. కానీ పెద్ద మనిషి అనలేదు. ఏం చేశాడు రాజు రాక మునిపోయి ఏం చేసేసాడంట, చాలా స్పీడ్గా ఉన్నాడు, ఏమైనా బహుమతి ఇస్తాడు అనుకున్నాడు అంత, చాలా స్పీడు. రాక మునిపే ఇచ్చిన మచ్చుకి ఒరిజినల్ చేసాడు, వచ్చేసరికి చాలా తప్పు చేశాడండి. ఇంకా ఆజ్ఞ చూడండి, అదే నిర్గమకాండ 34 అధ్యాయం అదే నిర్గమకాండ 34 అధ్యాయం 17 వచనం పోత పోసిన దేవతలను చేసుకొనవలదు. మచ్చులు చూసి పోతలు పోయకూడదన్నాడా పోసుకొచ్చాడ, పోయకూడదు అండి. మాటలన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నవా, ఉరియా తర్వాత రాసినవి, ఉరియా ముందుకే రాసినవి.
ముందే వేల సంవత్సరాలు వందల సంవత్సరాల క్రితం చాలా పురాతనమైన కాలంలోనే మోషే చేత చెప్పిన మాటలు ఏంటో తెలుసా? పోత పోసిన విగ్రహములను చేసుకునకూడదు. పోత పోసినవి మీరు చేయడానికి వీల్లేదు, చేయకూడదని దేవుడంటే ఖచ్చితంగా ఆజ్ఞను దాటి ఆకారాన్ని ఇచ్చి సిరియా దేవతల ప్రతిమలు లాంటివి ఖచ్చితంగా యూదా దేశంలో చేసేసారు. వద్దన్నది ఒక విషయం చెప్పనా, దేవుని భయం ఉన్నవాడు సమాజాన్ని ఒకలా చూస్తాడు, దేవుడు అర్థమైన వాడు సమాజాన్ని చూసే విధానం ఒకలా ఉంటుంది. దేవుడి మీద భయం లేక దేవుడిని అర్థం చేసుకోలేని వాడు చూపులు మరోలా ఉంటాయి. సిరియా దేశానికి వెళ్ళాడు, సిరియా దేశానికి వెళ్ళి సిరియా దేశాన్ని చూసినోడికి ఏం కనబడింది? సిరియా లాంటి దేవతలు నా దేశంలో ఉండాలనుకున్నాడు. కానీ దేవుళ్ళు లేఖనాల్లో మునిగిపోయినాడు ఏమనుకుంటాడు తెలుసా? వాడు చూసే విధానం వేరుగా ఉంటుంది. ఒక ఆయన చూశాడు, ఎవరు చెప్పండి? ఆహాజుకు తెలియనిది అపోస్తుడైన పౌలుకు తెలిసింది ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా, ఎథెన్స్లో గ్రీసు దేశంలో, సిరియా దేశానికి దీనికి చాలా దూరం ఉంటుంది. సిరియా దేశం కన్నా బాగా ఎక్కువగా విగ్రహంతో నిండిపోయిన దేశం, విగ్రహ ఆరాధనతో నిండిపోయిన ఖండం గ్రీస్. ఎందుకంటే సిరియాకైనా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక విషయాలన్నీ అందుతుంటాయి. ఎందుకంటే ఇది ఎక్కడున్న ప్రాంతం? ఇది పాలస్తీనా ప్రాంతాన్ని కలుపుకున్న ప్రాంతం. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క మహిమ, యేసుక్రీస్తు వారి యొక్క టాక్ ఎక్కడి వరకు వెళ్ళిందట? సిరియా సరిహద్దు వరకు వెళ్ళిందని ఉంటారు సువార్తలు. అంటే సిరియా దగ్గరికి అప్పుడప్పుడు దేవుని మాటలు వినబడే అవకాశమైన ఉంది, అవునా కదా? అసలు గ్రీసు దేశం అనే ఎథెన్స్కి దేవుని మాటలు అందే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే దూర ప్రాంతం అది, గ్రీసు ప్రాంతం. అలాంటి ప్రాంతంలో విగ్రహ ఆరాధన బాగా ఎక్కువ. అలాంటి ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళాడు ఒక దైవజనుడు, దైవావేశంతో నిండబడిన వాడు. అతను చూసే విధానం వేరు. పక్కనున్న సిరియా దేశాన్ని చూసే బొమ్మను చేసేస్తాడు ఎవరు? ఆహాజు. పక్కనున్న దేశం కాదు, దేశాలు దేశాలు దాటి వెళ్ళాడు, సముద్రాలు దాటి వెళ్ళాడు. ఎవరు? పౌలు గారు. అక్కడికి వెళ్ళి ఆయన చూస్తున్నప్పుడు ఈడు చూసిన చూపుకి, ఈయన చూస్తున్న చూపుకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. వద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరిత్యాపం పట్టలేకపోయెను. ఆడేం చూశాడు? ఆత్మ పరిత్యాపం పట్టలేకపోయింది. ఏంటి శేషించుకునేంత వరకు ఆతృత? ఇతని ఆతృత ఏంటి? వీరు నాశనమైపోతున్నారు, మాయని నమ్ముకుంటున్నారు, మాయ ఆరాధన చేస్తున్నారు అన్నది ఇతని ఆవేదన. ఎవరిది? పౌలుది. వాడి ఆవేదన ఎలా ఉంది, ఈయన ఆలోచన ఎలా ఉంది చూడండి. అదే చెప్తున్నాను, భక్తిలో ఉన్నవాడు ఆలోచనలు ఒకలా ఉంటాయి, భక్తిలో లేనివాడు ఆలోచనలు మరోలా ఉంటాయి. భక్తిలో ఉన్నవాడు దేవుడిని అర్థం చేసుకునే విధానం వేరు, భక్తిలో అరకొరగా అసలు అర్థం కాని అమాయకుడికి ఉన్నవాడు అర్థం చేసుకుని తీసుకునే నిర్ణయాలు వేరు. అసలు భక్తే లేదు ఎవరికి? ఆహాజుకి. అసలు ధర్మశాస్త్రంలో ఉన్న మూలాలే తెలియదు, బేసిక్ నాలెడ్జే లేదు. అలాంటోడు చూసిన వెంటనే మరులు కొలపబడి ఇలాంటివి నాకు ఉండాలనుకున్నాడు. కానీ పౌలు ఏమనుకున్నాడు తెలుసా? వాడిని చూసేసరికి పరిత్యాపం పట్టలేకపోయాడు. ఆ పట్టలేక ఏం చేశాడు 22 నుండి చూడండి. అతి దేవతా భక్తి గలవారి అన్నట్టు నాకు కనబడుచున్నది. ఏడు ఎథెన్స్ వారులారా, మీ విగ్రహాలను చూసేసరికి, మీ విగ్రహాల యొక్క డిజైన్ చూసేసరికి, మీ విగ్రహాల యొక్క ఆ పని విధానం చూస్తే నాకు అర్థమైపోతుంది మీరు
అతి దేవతా భక్తి, ఎంత దేవతా భక్తి లేకపోతే ఇంత బాగా తీర్చిదిద్దుతారు. అదేనా అర్థం? అదే అర్థం. చూడండి హిందూ టెంపుల్స్ చూడండి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటారు. టైల్స్ టైల్స్ కదా, మార్బుల్స్ అంత ఖర్చు అయిపోతుంది ఆ గుడికి. చాలా ఖర్చు. అంత ఖర్చు పెడుతున్నావంటే నీకు దేవత మీద బాగా మక్కువ ఎక్కువ, భక్తి ఎక్కువ. అదే అంటాడు పౌలు. మీ టెంపుల్స్ని చూశాను, ఆ టెంపుల్స్లో ఉన్న విగ్రహాలను అన్నిటినీ గమనించాను. బహిరంగంగా కనబడుతున్న వాటిని చూశాను, దేవాలయంలో ఉన్న వాటిని చూశాను. వాటి యొక్క డిజైన్ నేను చూసేసరికి నాకు అర్థమవుతుంది, మీకు చాలా దేవతా భక్తి ఎక్కువ. సిరియా రాజే కనుక ఆ రోజుల్లో ఎథెన్స్ని చూసుంటే ఏం చేద్దుడు? ఎథెన్స్ని కూడా పెట్టించేద్దుడు ఈ దరిద్రుడు. ఆ రోజుల్లో ఎథెన్స్ ఎంత అభివృద్ధి చెందలేదులో ఉంది. సిరియా రాజు ఆ రోజులు సిరియా దేశాన్ని చూసినట్టు ఎథెన్స్ని కూడా చేస్తే ఇంకా మరులు కొలప పడిపోతుడు. కానీ పౌలు అలా అవ్వట్లేదు. వీళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంత ఖర్చు చేసి ఇంత బాగా డిజైన్ చేస్తున్నారు కదా, అసలు మీరు భక్తి అంటే ఇది కదా బ్లడ్ ఫూల్స్ అనుకున్నాడు. ఏమంటున్నాడు కిందకి చూడండి, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ఒక బలిపీఠము నాకు కనబడెను. ఆ పదం ఒకసారి చూడండి, ఒక బలిపీఠము నాకు కనబడెను. ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడు? సిరియా దేశాన్ని చూసి సిరియాలో ఉన్న బలిపీఠాన్ని కట్టిస్తున్నాడు. అదే కదా, సిరియా దేశాన్ని చూసి సిరియాలో ఉన్న బలిపీఠం కట్టిస్తున్నాడు. ఈయన బలిపీఠాన్ని చూశాడు ఎవరు? పౌలు గారు. ఈయన బలిపీఠాన్ని కట్టడం లేదు, ఆ బలిపీఠం యొక్క ఆంతర్యం ఏమిటో గమనిస్తున్నాడు. సంచరించుచు చూసాడంట. మనం ఏం చేస్తాం? సంచరించం, విశ్రాంతి తీసుకుంటాం, తిరిగి తిరిగి వచ్చాం కదండి అని. లేదు, సువార్త చేయడానికి ముందు ఆ ఏరియా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటున్నాడు. చూడండి, ఎప్పుడైనా మీటింగ్ పెడదాం అనుకోండి, ముందే తెలుసుకోవాలి ఈ ఏరియా ఎలా ఉంటుంది, టాక్ ఆఫ్ ది టౌన్ ఏంటి, ఎవడి మనసు ఎలా ఉంటుంది, పరిస్థితులు ఏంటి అవి తెలుసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా ఇంజక్షన్ ఎక్కుతాం. ఏం తెలియకుండా వెళ్ళి జై అన్నాం అనుకోండి, జెండ చిరిగిపోతే చిరిగిపోతే బ్యాక్గ్రౌండ్ తెలియాలి. సువార్త చేయడానికి ముందు ఆ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ గమనిస్తున్నాడు. సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడును, దాని మీద తెలియబడని దేవుని కని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. వీళ్ళ స్టైల్ చూడండి, వీళ్ళకున్న జబ్బు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక కొత్త దాన్ని దిగుమతి చేసుకోవడం అలవాటు. ఎవరికి? ఎవరికి? ఎథెన్స్ వారికి. అది మెసేజ్ అయినా ఆరాధన అయినా ఏదైనా, సమాజంలో ఒక కొత్త వెర్షన్ వచ్చిందని కానీ ఆ వెర్షన్ అర్జెంటుగా దిగిపోలే ఎక్కడికి? ఎథెన్స్కి. ఇదే జబ్బు ఈ రోజుకి యువతకు ఉందా లేదా? మార్కెట్లో కొత్త వెర్షన్ ఏదైనా వచ్చిందంటే వెంటనే చేతిలోకి వచ్చారు. ఇటు దరిద్రుడు ఎథెన్స్లో ఉండాలి. మీకు అర్థమైందా? మార్కెట్లోకి ఏదైనా కొత్త వెర్షన్ అన్నకి సరిది, మార్కెట్లోకి ఏదైనా కొత్త వెర్షన్ వచ్చింది అనుకోండి, వెంటనే దిగుమతి అయిపోలే, వెంటనే దిగుమతి అయిపోలే. వెర్షన్ అది మొబైల్ కానివ్వండి, ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా కానివ్వండి, అంటే ఈ తత్వం ఆ రోజు బాగా ఎక్కువ ఎవరికి? ఎథెన్స్ వారికి. ఆ వెర్షన్లో ఉన్నవారు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? అన్ని దేవతలను పెట్టుకున్నారు, అన్ని దేవతలను, ప్రతి దేవత ప్రతిమను పెట్టుకొని ఇంకా మనకు తెలియని కొత్త వెర్షన్, కొత్త ఆరాధన ఏమన్నా ఉంటుందేమో అనేసి అడ్వాన్స్గా ఒక బలిపీఠం చేసేసారట. మీకు అర్థమవుతుందా? అడ్వాన్స్గా అంటే ఫ్యూచర్లో ఇంకా ఏదన్నా కొత్త ఆరాధన, కొత్త దేవుడు ఏమన్నా పుట్టుకొస్తే మరలా అప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం కష్టం. అందుకే ముందే మనం కన్స్ట్రక్షన్ చేసి పెడితే పేరు ఎడదాం, ప్రస్తుతానికి తెలియబడిన దేవుడు. అప్పుడు తెలియబడినప్పుడు ఆ పేరు రాద్దాం. ఎప్పుడు? ఎవడో కూడా వస్తారు కదా చెప్పడానికి. నాకు అర్థమవుతుందా? ఎవడో ఒకటి వస్తాడు, ఏదో కొత్త సంగతి పెట్టుకుని ఏడు చెబుతున్నావు ఆ టైప్ అన్నమాట. ఏదో ఒక కొత్త సంగతి ఏమన్నా బాగా అలవాటు. అడ్వాన్స్గా ముందే చేశారు, అడ్వాన్స్గా ముందే చేసి పెట్టేశారు బలిపెట్టాన్ని. అందుకే తెలియబడని దేవునికి, తెలియబడని దేవునికి. అందుకే చెప్తున్నాడు, మరి మీరు అడ్వాన్స్ వెర్షన్లో ఉన్నారు కదా, అప్డేట్ విషయం ఒకటి చెప్తాను వీరండి అన్నట్టు. ఎవరు? పౌలు గారు.
ఏంటది తెలియబడిన దేవునికి అన్నారు కదా, ఆ తెలియబడి మీకు తెలిసిన దేవతలు గూర్చి తెలియని దేవుని గురించి చెబుతున్న జాగ్రత్తగా వినండి. ఈ వరుసకి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఆహాజు సిరియా దేశాన్ని చూసి బలిపీఠం చేశాడు, చూసి చేశాడు. భక్తి లేనివాడు చూసి బలిపీఠం చేస్తే, భక్తి ఉన్నవాడు బలిపీఠాన్ని చూసి ఏం చేస్తున్నాడు చూడడానికి ఇక్కడికి వచ్చాం. అవునా? చూద్దాం కిందకి. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువే ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపుడు. పెద్ద విషయాన్ని చెప్పేశాడండి. జగత్తును అందలకి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున. అంటే బ్రదర్ ఒక విషయం చెప్తాడు నీకు అన్నట్టు. ఎవరు? పౌలు గారు. దేవాలయం చేసి విగ్రహాలు పెడుతున్నారు కదా, జస్ట్ నిలబడి ఆలోచించండి. అంతే, దేవుడు అనగానే మనం చూడాల్సింది దేవాలయాన్ని కదూ. ఒక్కసారి మీరు ఈశ్వరుని చూడండి. అవును భయ్య, చూస్తామని చూశారు. చూస్తే ఏమర్థమైంది? ఇంత పెద్ద ఆకాశం, ఇంత పెద్ద భూమి, ఇంత యొక్క ఈశ్వరుని చూసేసరికి ఎంత వైశాల్యం కలిగిన ఈ సృష్టి క్రమం ఈ చిన్న విగ్రహం చేస్తుందా? చెప్పు భయ్య, చెప్పు. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవకపోతే ఎథెన్స్ వరకు అర్థమవుతుందండి, నరకంలో ఉంటారు ఇప్పుడు. ఇంత పెద్ద క్రియేషన్, ఎంత పెద్ద క్రియేషన్ చేసినాడు, ఇంత ఆకారాన్ని చేసినాడు. అతని బాడీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది? చాలా పెద్దది ఉంటుంది. అంత పెద్ద ఔన్నత్యం కలిగిన వాడు, అంత శక్తిని కలిగిన వాడు మీరు చిన్న గ్రహంలో పెట్టేస్తున్నారు. ఏమైనా అర్థమవుతుందా మీకు? అన్నీ ఇండైరెక్ట్గా వేసాడు కౌంటరు. ఎందుకంటే అక్కడ ఉన్నదే చిన్న యాక్టర్లు కాదు, పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ ఉన్నారు, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ గ్రీస్లో. అర్థమవుద్దనే అన్నీ కలిపి మాట్లాడుతున్నాడు. ఇంత పెద్దది అంటే దేవుడు అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బేసిక్ నాలెడ్జ్ అది. దేవుడు అనగానే అతను సామాన్యుడు కాదన్న విషయం మొట్టమొదటిసారిగా మనిషికి అర్థమవ్వాలి. దేవుడు సామాన్యుడు కాదు, మనిషి ఊహలకి మనిషి చేతులతో నిర్మింపబడన్న ఆ బేసిక్ నాలెడ్జ్ మనకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేయము? విగ్రహం చేయము. నీకు అర్థమవుతుందా? విగ్రహం చేయం. పెద్ద మనిషిని తీసుకొచ్చి చిన్న జుబ్బాయి చేసుకోమంటే ఎలా ఉంటుంది? ఏట్రిది అని అడుగుతాడు. చేసుకోబయ్యా అంటే లాగ్ గుడ్డేస్తాడు కొట్టాడు. ఇప్పుడు బర్త్డేకి వెళ్ళాం అనుకుంటే అడిగి 36వ బర్త్డే వచ్చింది, 36లో బర్త్డే చేసుకుంటాడికి జుబ్బా బట్టుకెళ్ళి చేసుకోబయ్యా అంటే నా ఆకారం ఏంటి, నువ్వు ఇస్తున్న గిఫ్ట్ ఏంటి? జుబ్బా ఆడికేడు మొఖానికి వేసి కొట్టేస్తాడు. అవునా కదా? అలా ఉంటుంది. దేవుడిని విగ్రహ, దేవుని యొక్క దేవత్వాన్ని విగ్రహాల్లో పెడితే ఎలా ఉంటుంది? సేమ్ అదే. ఆయన ఆకారం ఎక్కడ, ఆయన పర్సనాలిటీ ఎక్కడ? ఆయన మీరు ఎలా కంపేర్ చేస్తున్నారంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు. తెలియబడిన దేవుడు అన్నారు కదా, మీకు అందరికీ దేవతల కోసం తెలుసు, మీరు క్రియేట్ చేసుకున్నారు కనుక. మీకు తెలియని ఈశ్వరుని కలిగించిన దేవుడు ఒకడున్నాడు, ఆయన గురించి చెబుతాను. అంటే పౌలే కాదు, పాత నిబంధనలో భక్తులు కూడా దేవుడిని బాగా అర్థం చేసుకోవడానికి కారణాలు ఏంటో తెలుసా? వారు వెంటనే దేవుడు అనగానే ఈ ఈశ్వరుని చూసేవారు. దావీదు కానీ, నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రాలను చూడగా నరుడు నీవి ముందు ఏ పాటివాడు అంటాడు 8వ అధ్యాయంలో. ఎవరు? ఎవరు? దావీదు గారు. అవునా కదా? ఏ భక్తుని చూడండి, ఆకాశాన్ని భూమిని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు దేవుని గురించి. అందుకే యశ్య గారు కూడా ఇలాంటి కౌంటర్లు వేస్తారు పౌలు గారి కన్నా ముందు. మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉండండి, మరలా వద్దాం. 40వ అధ్యాయం యశ్య గ్రంథం, 40వ అధ్యాయం యశ్య గ్రంథం 18వచనండి. కావున మీరు ఎవనితో దేవుని పోల్చిదురు, ఏ రూపమున ఆయనకు సాటి చేయగలరు? క్వశ్చన్ చేస్తున్నాడు చూడండి, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అక్కడ, ఉన్నాయి.
కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చెదరు, ఏ రూపమును ఆయన సాటి చేయగలరు? యా ఎందుకు చేయలేమండి యశ్యా గారు అని మన క్వశ్చన్ అడిగితే ఎక్స్ప్లనేషన్ ఎందుకు ఇస్తాడు చూడండి. విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను, కంసాలు దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి ఎండు గొలుసులు చేయును, ఇలువగల దానిని అర్పించజాలని నేరచుడు పుచ్చని మాను ఏర్పరచుకును, కదలని విగ్రహములను స్థాపించుటకు నేర్పుగల పనివాణ్ణి ఎతికి పిలుచుకును. ఎంత పెద్ద విషయాలు మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? భూమిని ఇప్పుడు చూడండి, దేవుడు అనగానే మీకు అర్థం అవ్వాలి. భూమిని స్థాపించడం బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మెడతల వలె కనబడుచున్నారు. అవును, ఖచ్చితం. యశ్యా గారు దేవుడిని అర్థం చేసుకున్న విధానం ఏంటో తెలుసా? అసలు దేవత్వాన్ని దేనితో పోలుస్తారు? అసలు ఎవరితో పోల్చగలరు? దేవుడు అనగానే మనిషిలా దేవుడు అన్నాడు. ఒకవేళ మనిషిలా దేవుడు అనుకుంటే మనిషి ఊహలకే విశ్వం అందుతుందా? అందడం లేదు. మనిషి ఊహలకే విశ్వం అందకపోతే మనిషి తత్వం దేవానికి ఉండడం కొలమానమే కాదు, దైవానికి ఉండడం. ఒకవేళ దేవునితో అన్న పోల్చే విగ్రహాన్ని చేద్దాం అనుకుంటే విగ్రహం ఎట్టది, అది ఒట్టిది, అది కూడా మనం చేసుకున్నది. ఆ చేసేది కూడా చేసేది ఎవడో నేర్పైన కంసాలి, అవునా కదా? దుర్గమ్మ, తలుపులమ్మ, ఇంకా ఏమ్మ, సత్యమ్మ, ఈ అమ్మలందరూ ఎవరిని చేస్తారు? ఆ అమ్మ ఏదో నడిచి వచ్చేది పులి మీద, పులి ఎలాగా రాదని పులి బొమ్మ చేసి దాని మీద కూర్చోబెడతారు. పులి వస్తుందా? పులి దుర్గమ్మకి వాహనం కాదని తిరుపతిలో వదిలేచ్చు కదా. తిరుపతిలోకి వస్తే ఏం చేశారు? పరుగులు తీశారు అందరూ. రెస్టారెంట్లోకి వచ్చిందా? చదివారని చూసి కొన్ని వీడియోలు చూసారా? చదవకపోయినా తిరుపతి వెళ్తే పులి వచ్చేసింది. అమ్మో, దుర్గమ్మ వాహనం వచ్చిందా? అన్నం పెట్టలేదా? అన్నం పెడితే ఇంకేం ఉండదు, అన్నం తినడం కూడా ఉండదు, నువ్వు అన్నం తిన్న తినేస్తుంది అది. అవునా? దుర్గమ్మ అంటే అన్ని పేర్లు చూస్తే మా దుర్గము అంటే ఏంటి? కోట. దుర్గము అంటే ప్రహారీ అని కూడా అనొచ్చు. అంటే ఊరికి గవిని బయట ఏం చేసేవారు పూర్వం మనుషులు ఏం చేసేవారు అంటే, మనకు ఒక రక్షణ కల్పించడానికి ఒక దేవత ఉండాలి. దుర్గం అంటే ఏంటి? మనకి సౌఖ్యం కల్పించేదని, మనల్ని కాపాడేది. ఎవరు అంటే ఇంకెవరు లేదని ఊహించుకున్నారు. పులి కనబడ్డది ఎదుర్కొంటా, మీకు అర్థమైందా? పులి కనబడ్డది, పులిని వంటి పులి మీద ఒక దేవతను పెట్టేసుకుంటా అంతే, అది దుర్గమ్మ అంటే. ప్రత్యేకించి ఏమి నడిచిరాలే దుర్గమ్మ, ఎక్కడ ఉంటాయి కదా రావడానికి. ఒకవేళ దుర్గానికి డోర్స్ చేసి తలుపులు చేస్తే అదే అమ్మాయింది, తలుపులమ్మ అయింది. ఇంకంతే, దేవతలు ఎలా పుట్టుకొచ్చాయనుకుంటే అలాగే పుట్టుకొచ్చాయి. ఒకవేళ దుర్గాలను అలా కొండల మీద తలుపుకుంటే ఏదైనా నది వస్తే అదే నది అయింది, గంగమ్మ, గోదారమ్మ, ఆ అమ్మ, ఈ అమ్మ, ఇవే దేవతలు అంటే. చూసారు, ఒక కామెడీ జోక్ ఉంటుంది, బాగా నమ్ముతారండి. ఇప్పుడు కృష్ణ పుష్కరాలు జరుగుతున్నాయి. కృష్ణ పుష్కరాలు జరుగుతున్నప్పుడల్లా ఈ టాక్ బయటకు వస్తుంటుంది. కృష్ణ అట బాగా ఉవ్వెత్తునొచ్చి దుర్గ ముక్కుబడకే వాటర్ రగిలితే అంటే ప్రపంచం ఏమవుతుందట? అంతమైపోతుంది. అందుకే ఎప్పుడునంటే కృష్ణ అంత ఎత్తుకొచ్చింది అనుకోండి, లోకానికి నాశనం వచ్చినట్టు అర్థం. అంటే ఒక విషయం చెప్తున్నాడు, అంత ఎత్తు వాటర్ వస్తే దుర్గమ్మ దగ్గరికి ఎందుకు? మీకు అర్థమవుతుంది, అంత ఎత్తు వాటర్ వచ్చింది అనుకోండి, ముక్కుబుడక కాదు, ముక్కుబుడక తాకపోయినా అందరూ చచ్చిపోతారు. తక్కువ చెప్పండి, అంత కొండ మీద అంత వాటర్ వచ్చింది అనుకోండి ఏమవుద్ది? చచ్చిపోరా? మళ్ళీ నీకు ముక్కుబుడకే తగలండి, ఏ మొనక, ఈ మొనకెళ్ళి కదా. అంటే ఎలాగా అంత ఎత్తు వస్తే ఎలాగా చచ్చిపోతారు కనుక కథను ఎవరికి కల్పేశారు? దేవతకు కల్పేశారు. ఒకవేళ అలా కాదు పోయి ఆ ముక్కుబడి అటుకెళ్ళి మనం తాకెత్తే ఏమవుతుంది అని అడుగు. మనం అటుకెళ్ళి కృష్ణాలో ముంచితే ఏమవుతుంది? ఏమవుతుంది? కనబడదు, తన్నేద్దరు అవుడు, బుడకేద్దరా అని. అవునా కదా? కథలు అయ్యి చూసారా? కామెడీ ఉంటే మాట్లాడుకుందాం అనుకోండి. అందుకే అన్నాడు యశ్యా గారు, మీరు ఎలా పోలుస్తున్నారు అసలు దేవుణ్ణి? దైవాన్ని మీరు ఎలా పోల్చగలరు? ఆయన ఎక్కడ? ఆయన బాడీ స్ట్రక్చర్ ఎక్కడ? ఈ దేవతలు ప్రతిమలు ఎక్కడ? అందుకే పౌలు బాగా చూశాడు. మీకు అర్థం అవ్వట్లేదు ఏ మ్యాటర్ అసలు చెప్తాను. తెలియబడనే దేవుడు అడ్వాన్స్ గాడ్ అని ఒకటి పెట్టారు కదా, నేను చెప్తున్నాను. ఆయన ఎలా ఉంటాడు తెలుసా?
జగత్తును అడగొచ్చండి, జగత్తును అందల సమస్తమును నిర్మించిన దేవుడు, నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును, తానే ఆకాశమునకును భూమికిని ప్రభువే ఉన్నందున, భూమికిని ప్రభువే ఉన్నందున హస్తకృతములైన, హస్తకృతములైన ఆలయముల్లో నివసింపుడు ఆయన అందరికిని జీవమును, జీవమును ఊపిరిని సమస్తము దయచేయువాడు, సమస్తము దయచేయువాడు గనక తనకు ఏదైనను, తనకి ఏదైనను కొదువున్నట్లు మనుషుల చేతులతో, మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు, సేవింపబడువాడు కాడు, మరియు యావత్ భూమి మీద కాపురముండగా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన ఎదుక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస తలం యొక్క పొలిమేర్లను ఏర్పరచను. అంటే ఇస్వానుకున్న ఈ పొలిమేర్లు, ఇస్వానుకున్న ఈ అద్దులు చూస్తే ఆ దేవుని యొక్క ఉనికి ఏంటో మనకు అర్థమవుద్ది. ఆ తెలియబడిన దేవుడు మనకు అర్థం కావాలంటే పౌలు దేని చూడమంటున్నాడు చెప్పండి, విగ్రహాన్ని కాదు విశ్వాన్ని చూడండి అంటున్నాడు. విశ్వాన్ని చూసి విశ్వాన్ని పూజించమంటలేదు, విశ్వాన్ని చూడండి. విశ్వమే ఎంత పెద్దదంటే విశ్వాన్ని చేసిన వాడు చాలా పెద్దోడు ఉంటాడు. అంత పెద్ద ఆయనకి ఇంత సన్నిగ్రహం నువ్వు ఎలా కడుతున్నావు? అందుకే చెప్తున్నాడు చూడండి, ఇంకా కిందకి ఇంకా కిందకి. ఆయన మనలో ఎవనికి దూరముగుండేవాడు, మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాం, మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి ఇక్కడ నుండి చేస్తుంది, కాబట్టి మన దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార, మనుషులు చమత్కారముగా కల్పన వలన మలచబడి బంగారమునైనను, ఎండినైనను, రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఏమన్నాడు చూడండి పౌలు, ఏమన్నాడు, సమత్కారముగా కల్పించిన కల్పనలకు మనం మలచబడకూడదు, అంటే మార్పు చెందకూడదు. ఈ దేవత ప్రతిమనకలన్నిటి వెనక ఉన్న కథలేంటి? కల్పించినవి అవునా కదా. ఏ దేవత చూడండి, ప్రతి దానికి ఒక డొక్కు కథ ఉంటుందండి, డొక్కు కథ. ఒక పెద్ద ఆయన చెప్పేవాడు, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నవ్వుతుంది. ఆయన అప్పుడు సమ్మర్ టైంలో బయటకు వెళ్ళి వచ్చేస్తుంటే అంట, బయటకంటే ట్రాక్ బయటకు వెళ్ళి వస్తుంటప్పుడు దారి మధ్యలో దేవత కనబడిపోయిందట, అల్లిపోయాడట. అప్పుడు అన్నాడట, అమ్మా నువ్వు ఎలా నడిచేస్తున్నావు, పిల్లలు ఎవరని చూసుకుంటే జడుచుకుంటారు. మీ ఎన్నారా ఇవిడన్నా తప్పమని కూడా నీ సార్ చెప్పినప్పుడు ఈయన చెప్పాడట సత్తమ్మకి, ఏమని నువ్వు ఎలా 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 వెళ్ళిపోతున్నావు, పిల్లలు ఎవరని చూసుకుంటే జడుచుకుంటారు, పిల్లలు కనబడకమ్మా అని చెప్పాడట. అవునా, ఇది ఏంటి చెప్పండి కథ. ఆ ఇండైరెక్ట్గా కథలో మనకు అర్థమైంది ఏంటి, తాత సత్తమ్మతోనే మాట్లాడుతుందంట, తాత చాలా అప్పుడు ఈ నైలెట్ చేసుకోవడానికి కథ ఏం చేశాడు, అల్లేశాడు. చమత్కారంగా కల్పించిన కథలు చూసారా, దిక్కుమాలు మొక్కది దిక్కు మొక్కు లేక బండలా ఎదిగితే దానికి పెట్టే పేరేడు చెప్పండి, సత్తమ్మ దుర్గమ్మ. అది దిక్కుమాలు మొక్కది, ఒకప్పుడు ఎవడో పట్టించకూడదు, నాకు అర్థమవుతుందా. దిక్కుమాలిన మొక్క, ఆ మొక్కలు ఇప్పుడు 10,000 మొక్కలు 1,000 మొక్కలు నడవ, వనం జనం మనం అని ప్రోగ్రెట్ మొక్కలు నడుతున్నారు అవునా. కొన్ని సంవత్సరాలకు 1,000 మొక్కలు మలిచేస్తాయి. అప్పుడు బాగా పడ్ల ఒకటి ఎదిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు ఆవిడొకడు, అమ్మ వెలిసింది, అమ్మ కాదు అక్కడ మోదీ వెలిసాడు, మోదీ పెట్టాడు అది ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడుని. చూసారా అన్నీ అమ్మాయికి ఉప్పాలంటే ఇలాంటివన్నీ చేస్తున్నాడు. అందుకే దేవుడిని అనగానే మీరు ఏమీ చూడకన్నా ప్రకృతిలో ఒక్కసారి మీరు నిలబడిన నేలను ఈశ్వరుని చూడండి, వండర్ అయిపోతారు. దేవుడు అంటే చాలా ఎత్తుకుంటాడు, ఆయన ఔన్నత్యం వేరు. ఇవన్నీ మనం చూస్తున్న విగ్రహం వెండి బంగారంతో చేయబడిన ఈ విగ్రహాలు అనుకున్న కథలన్నీ చమత్కారంగా కల్పించినవి. చమత్కారం, చమత్కారం అంటే ఏంటి అవునా అంటాం, అది చమత్కారం అంటే. నిజాన్ని నమ్మడానికి బాగోదు కానీ వినడానికి బాగుంటుంది, అదే చమత్కారం అంటే. అక్కడ నుండి దూకేశారు నేను, ఆ టవర్ మీద నుంచి అంటే ఏంటి, వినడానికి బాగుంటుంది. దూకేయడంటే సత్తడిగా
ఇక దూకిన తర్వాత నడ్డం అలాంటి దేవుడు బతికాడంటే పొరపాటును బతికాడు అనుకోండి తుండి జారిపోద్ది. కథలవి కథలవి చమత్కారంగా కలిపి వినడానికి బాగుంటే టైం పాస్కి, నిజానికి భక్తిలో నిజమైన ఆరాధనలో నిలబడడానికి పనిచేయవు. కంటిన్యూ. అజ్ఞాన కాలము, అదే అజ్ఞాన కాలము అంటే ఇగ్రహారంతో నిండిపోయిన క్రీస్తు పూర్వ కాలం అంతా అజ్ఞాన కాలము. దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ రోజుల్లో అజ్ఞాన కాలం, అసలు మనిషికి నాలెడ్జే లేదు. ఇప్పుడు క్రీస్తు వచ్చిన ఒక పరిపూర్ణమైన కాలం ఉంది. ఆ కాలంలో ప్రతి ఒక్కరూ దేవుడు అంటే ఏంటో బాగా అర్థం అవ్వాలి. ఎందుకు తెలుసా? ఈయన వచ్చిన తర్వాత నిజమైన దైవం యొక్క ఉనికి ఏంటో కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఏమన్నాడు వచ్చిన వెంటనే? ఏ మనుషుడును ఎప్పుడును దేవుడిని చూడలేదన్నాడు. పరలోకానికి ఎక్కిపోయినవాడు ఎవడూ లేడన్నాడు. ఆయన మహిమకు ఎవడూ సమీపించలేడన్నట్టు. నా తండ్రి ఎలుగై ఉన్నాడన్నట్టు. ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతో. కరెక్ట్ దైవాన్ని గురించి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు చెప్పండి? దేవుడు. ఆయన రాకమునిపై ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడంతా ఏంటది? అజ్ఞాన కాలం, జ్ఞానం లేని కాలం. జ్ఞానవంతుడైన యేసు వచ్చిన తర్వాత జ్ఞానమున్న కాలం, అదే అజ్ఞాన కాలం. అందుకే వీటన్నిటికీ జ్ఞానానికి లేదు, వీటన్నిటికీ ఆరాధనకి మధ్యవర్తిగా ఎవరు నియమించాడు తెలుసా? కిందకి కంటిన్యూ ముగించేద్దాం సందర్భం. ఎందుకనగా నియమించిన మనుషుని చేత, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది. ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఇప్పుడు చెప్పేసాడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్. దేవుడు అనగానే మీరు చూడాల్సింది ఎవరినో తెలుసా? ముందు యేసుక్రీస్తుని చూడండి. ఆయన జనన మరణ పునరుద్ధరణను చూడండి. అప్పుడు అర్థమవుద్ది నిజంగా దైవం దగ్గరికి, దైవ సహవాసంలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ మధ్యవర్తి ద్వారా తప్ప ఎవడును ఏ విగ్రహంతోనూ ఏ బలిపీఠంతోనూ దేవుని దగ్గరికి చేరలేడు. సిరియాను చూసి సిరియా దేవతలు బలిపీఠాన్ని కట్టాడు ఆహాజు. ఎథెన్స్ని చూసి ఎథెన్స్ బలిపీఠాన్ని చూసి ఒక మహాజ్ఞాన సువార్తను అందించాడు పౌలు. భక్తిలో ఉన్నవాడు ఆలోచనలు అలా ఉంటాయి. భక్తి లేనివాడు ఏం చేస్తాడు? బలిపీఠం కడతాడు. కట్టాడు బలిపీఠం, కట్టి ఏం చేస్తాడు? రెండు అక్కడికి వెళ్దాం, ముగించుకుందాం, టైం అయిపోతుంది. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచును. అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాన్ని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి ప్రాణార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలిపశువుల రక్తమును దాని మీద ప్రోక్షించును. ఈ వారం 13వ వచనం మనకు తేలలో జాగ్రత్త కూడా, చాలా టైం పడుతుంది. ఏమంటున్నాడు? తాను వచ్చిన తర్వాత దహన బలిని నైవేద్యమును అర్పించి ప్రాణార్పణములు చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. చాలా తప్పు చేస్తున్నాడండి. ఈ తప్పు భవిష్యత్తులో దేవుడు తీసుకుని పోయే నిర్ణయాలకి ముందే గండి కొట్టేస్తున్నాడు. బలిపీఠాన్ని చేశాడు. బలిపీఠాన్ని చూసి శబాసూర్య మంచి బలిపీఠాన్ని చేసావు అని దాన్ని చూసి బాగా అత్యానందభరితుడైపోయి దాని మీదకి ఎక్కి ఏం చేస్తున్నాడు? దహన బలిని చేస్తున్నాడు. దహన బలి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బలులిచ్చే కార్యక్రమం అన్ని జనుల్లో కూడా ఉండదు. జంతువుల్ని మనుషుల్ని బలి ఇవ్వడం. ఒక క్వశ్చన్ అడిగితే నేను చెప్పండి, ఎప్పటికైనా ఈ క్వశ్చన్ మనకు ఎదురవుతుంది, దేవునికి మనిషిని బలేయడం నచ్చుతుందా? నరబలి దేవునికి ఇష్టమా? కాదు. మరి యేసుక్రీస్తుని ఎందుకు బలేసాడు? చచ్చింది గొర్రె చస్తుంది, ఎప్పుడు బతుకుతారో బతకండి. క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు
చివరి అధ్యాయంలో తెలుద్దాం. చివరి అధ్యాయాలు ఎప్పుడు? మత్తయి సువార్త చివరి అధ్యాయాలు. చివరి అధ్యాయాలు రావడం అంటే ఎన్ని సంవత్సరాలు తెలియదు మరి. ఇందులో చాలామంది పెళ్ళిళ్ళు అయిపోవచ్చు, పిల్లలు కనొచ్చు, మళ్ళీ పుస్తకాలు రావచ్చు. అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి, నరబలి దేవునికి ఇష్టం లేనప్పుడు నరుడు రూపంలో వచ్చి నేసిన ఎందుకు బలేశుడు? ఓకే, అదే విషయం పక్కన పెట్టండి. దహన బలిని జరిగిస్తున్నాడు. దహన బలి, దహన బలి, దహన బలి, దహన బలిని జరిగిస్తున్నాడంటే సిరియా రాజు దేవతలను చూసి సిరియా సిరియా యొక్క బలిపీఠానికి దహన బలిని వేస్తున్నాడంటే ఇదికి దహన బలిని వేసేది ఎవరు? అధ్యక్ష చెప్పండి, దహన బలిని వేసేది ఎవరు? యాజకుడైన ఉరియా, యాజకుడైన ఉరియా. ఏ యాజకుడు? ఇశ్రాయేలు యాజకుడు. అంటే ధర్మశాస్త్రం తెలిసినోడే. దహన బలిని అంటే బలిపీఠాన్ని చేశారు, బలిపీఠానికి దహన బలిని వేస్తున్నాడు. అసలు దహన బలి, దహన బలి, దహన బలి ఎక్కడి నుండి వచ్చినాయి? నోహు దగ్గర నుండి వచ్చినాయి. ఆ తర్వాత మోసే కాలంకి వచ్చేసరికి కూడా దహన బలుల యొక్క బలుల యొక్క స్థితిగతులు ఇంకా పెరిగాయి, పెంచాడు. దహన బలుల్లో విధి విధానాలు ఆజ్ఞలు చాలా ఎక్కువ పెట్టాడు దేవుడు మోసే ద్వారా. అవునా కదా? పెట్టాడు. ఇదికి దహన బలులన్నీ ఇస్తున్నది దేనికి? రాబోయే యేసుకి సాదృశ్యం అదంతా. అవునా కదా? భవిష్యత్తులో రాబోయే యేసు బలికి ముందుగానే ఛాయలు ఏవి? దహన బలు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న బలులు కానీ, ధర్మశాస్త్రంలో ఉన్న వాగ్దానాలు కానీ, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి సంగతి రాబోయే మేలులకు ఛాయ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొంచెం చూస్తారా? చూడండి, ఎబ్రీ పత్రిక మరలొద్దాం ఒకసారి. ఎబ్రీ పత్రిక, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. ఏంటంట? ధర్మశాస్త్రం రాబోతున్న మేలులకు ఛాయ. ఏంటా మేలులు? 9వ అధ్యాయం, అదే ఎబ్రీ 9వ అధ్యాయం 11వ వచనం నుండి. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమే, క్రీస్తు రాబోతున్న మేలుల విషయమే. మరలా నొక్కేశాడు చూడండి ఇక్కడ. ధర్మశాస్త్రం రాబోతున్న మేలుల విషయమే. ఇందుకు రాబోతున్న మేలులు దేనికి సంబంధించినవంటే క్రీస్తు రాబోతున్న మేలులు విషయమే. అంటే ఈ రాబోతున్న మేలులు దేనికి సంబంధించినవి? క్రీస్తుకు సంబంధించినవి. ఇంకా 8 రావలేదు, అర్థమవుతుందా? అంటే నిద్రపోతున్నారా అని అంటలేదు కదా. క్రీస్తు రాబోతున్న మేలులు అంటే ఈ మేలులన్నీ, ధర్మశాస్త్రంలో ఉన్న మేలులన్నిటినీ చూపించడానికి ముందే పోయబడిన ధర్మశాస్త్రం ఛాయ. కంటిన్యూ కంటిన్యూ చేద్దాం ఇక్కడ కిందకి. కంటిన్యూ. ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్క జాతి చూడండి, మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఎలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద జల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగుడు ఆత్మ ద్వారా తన్ను తాను అనగా యేసుక్రీస్తు దేవునికి అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తమును నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్
దృక్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎక్కడి నుండి ఎక్కడ కలిపేశాడు చూడండి గ్రంథకర్త. అంటే కోడులు మేకలు ఎడ్లు ఇవన్నీ బలవుతున్నవి దేన్ని సూచించడానికట? క్రీస్తు పూర్వం యేసు బలిని సూచించడానికి. అవునా కదా? యేసు బలిని సూచించడానికి. అంటే యేసు బలిలో ఉన్న త్యాగం మనకు అర్థం కావాలంటే ముందు క్రీస్తు పూర్వం ఉన్న ఛాయలు, అంటే ఆ బలులన్నీ ఛాయలు. ఓకే, అంటే ఈ బలులు ఎలా ప్రారంభమైనాయి, అసలు ఎలా వచ్చాయి అన్నది, అసలు దీని ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి అంటే ఒక్కసారి మనం మోసే కాలానికి వెళ్ళాలి. ఎందుకంటే దహన బలి విధి విధానాలు బాగా ఆజ్ఞలతో సహా లిఖించింది ఎవరు? మోసే గారు. ఒకసారి వెళ్ళదని చూడండి సంఖ్యాకాండం, సంఖ్యాకాండం 28వ అధ్యాయం, సంఖ్యాకాండం 28వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను, నీవు ఇశ్రాయేలులకు ఇలాగ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను. చేస్తున్న దహన బలుల విషయంలో క్యాజువల్ గా చేయమన్నాడు, జాగ్రత్త చేయమన్నాడు? జాగ్రత్త చేయాలి. ఇప్పుడు ఆహాజుకి జాగ్రత్త వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఉరియాకు కూడా వర్తిస్తుంది. ఏమంటున్నాడు? మీరు నా దగ్గరకు తేబోతున్న దహన బలుల విషయంలో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే అది రాబోతున్న మేలులకు ఛాయ. ఈ ఛాయని ఏమన్నా మీరు మార్చారనుకోండి, రాబోతున్న మేలులకి ఏమవుద్ది? గండి కొడుతుంది, సిస్టమ్ మారిపోద్ది. అలా బాగా వచ్చినప్పుడు ఏం చేయగలవు? పదాలు బాగా పలకగలం. వాళ్ళనే ఒడిదిరిపి రాసేస్తున్నాం అనుకోండి, ఏమవుద్ది? ఏమవుద్ది చెప్పండి? అది ఆవదు, ఏదో అవుతుంది. ఆ ఎలా తిప్పరాన్న అంటాడు, అలా అలా తిప్పేసి ఎలా తెచ్చి ఎలా తిప్పాడు అనుకోండి, ఏమవుతుంది? అందుకే ఇంకాడికి ఏం రాదు. ఇక ఆ తర్వాత రాబోయాడు, ఇంకా రాబోతున్న మేలు ఏంటి? వాడు ఎదగడం, వాడి పరిపక్వత, ఇది అన్నిటికీ ఎక్కడ గండి కొట్టేస్తుంది చెప్పండి? ఈ బాలశిక్షగా ఉన్న ఈ దశలోనే గండి కొడుతుంది. అందుకే ధర్మశాస్త్రం బాలశిక్ష అంటాడు. రాబోతున్న మేలులకు ఛాయ గనక ధర్మశాస్త్రం బలులు, ఆ బలులు మనం జాగ్రత్తగా చేస్తేనే రాబోతున్న క్రీస్తు బలి ఏంటో మనకు బాగా అర్థమవుద్ది. మోసే జాగ్రత్త, నువ్వే కాదు ప్రజలందరూ జాగ్రత్తగా ఉన్నావు. కంటిన్యూ చే. మరియు నీ వారికి ఎలా ఆజ్ఞాపించుము? మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా, నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది యొగు రెండు మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. ఏమన్నాడు? దహన బలి నిర్దోషమైన రెండు మగ గొర్రె పిల్లను అర్పింపవలను. మనకు అర్థమైపోవాలి, గొర్రె ఎవరికి చూసినా? యేసుకు చూసిన. అంటే ఆ యేసును సూచించడానికి ముందుగా నిర్ణయింపబడిన బలి కార్యక్రమమే దహన బలి కార్యక్రమం. అర్థమవుతుందా? అంటే గొర్రెల్ని సాధు జంతువులను ఎందుకు ఇమ్మన్నాడు తెలుసా? రాబోతున్నవాడు కూడా సాధు జంతువు మాదిరే మరణానికి సిద్ధంగా ఉంటాడు. అది అర్థం కావాలి. అది అర్థం కావాలి అంటే చేస్తున్న ఈ ఛాయల్లో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏమంటున్నాడు చూడండి, వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయం మందు అర్పించి సాయంకాల మందు రెండవ దాన్ని అర్పింపవలను. దంచి తీసిన మూడు పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడు పిండిలో పదోవంతు నైవేద్యమును చేయవలను. అక్కడ ఏం చేశాడు? నైవేద్యం ఇచ్చాడా లేదా? నైవేద్యమును, దహన బలిని, ప్రాణార్పణములను, సమాధాన బలిని ఇచ్చాడా? ఎవరు? ఆహాజు. అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, నూనె పిండి ఇవన్నీ నైవేద్యాలు. నూనె ఏంటి బ్రదరు? అర్థమవుతుందా? ఒకసారి మాట్లాడుకుందామండి. ఇవన్నీ ఈ ధర్మశాస్త్రంలో బలులు వచ్చి
ఈ బలుల కార్యక్రమం అంతా ఒక రోజు మాట్లాడుతుంది. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? సాటర్డే. యేసుక్రీస్తు బలియాగం వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు ఈ బాగా అర్థమవుతుంది. ఏమన్నా కదా, యేసుక్రీస్తు బలియాగం ఎప్పుడు వస్తుంది? చివరి అధ్యాయాలు వస్తుంది. అంటే మళ్ళీ ఏమవుతాయి? అది అప్పుడు 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 బలు కార్యక్రమం వచ్చినప్పుడు ఈ బలు అంటే ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. అందుకే ప్రస్తుతానికి మీకు టూకీగా లగ్గొడుతున్నాయి ఇవన్నీ. ఎందుకు? ఆ దహన బలు కోసం అర్థం కావడానికి పై పై అవుట్లైన్స్, ఇవన్నీ పూర్తిగా డెప్త్కి వెళ్ళిపోయాం అనుకోండి, నూనె ఏంటి, పిండి ఏంటి, ద్రాక్షారసం ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయి. బైబిల్ చాలా పక్కాగా ఉంటుంది. యేసు బలియాగానే క్రీస్తు పోవడం నుండి ఎంత బాగా నొక్కి సూచించిందో మనకు అర్థమవుతుంటుంది. ఆ చివరాజ్యాలస్తులకు అప్పుడు అనకూడదు. ఒకడు అంటాడు, ఏదో అంటాడు, పరలోకానికి బలియాగం అవసరమని క్వశ్చన్ ఉంది సమాజంలో, తెలుసా? ముస్లిమ్స్ నిత్య జీవనం కదేలే, పరలోకం నిత్య జీవం కదట్టి. పరలోకానికి బలియాగం అవసరమా? నిత్య జీవానికి బలియాగం అవసరమా? క్వశ్చన్ ఇది. నిజమే, వాడికి మనకి బైబిల్ మీద పట్టలేదు అనుకోండి, క్యాజువల్గా మనకేమనిపిస్తుంది, ఆయన చచ్చిపోవడం ఏంటి, మనం ఆయన ద్వారా వెళ్ళడం ఏంటి, ఇది అంత ఏడు భయ్యా, నీతిగా బ్రతికితే వెళ్ళవా, వెళ్ళం మామూలుగా. ఎవరి నీతి వాడికి సంబంధించి మళ్ళీ ఆయన రక్తాన్ని మనం పూసుకోవడం, ఇది అంతా ఏంటి, ఆయన బలి అవడం ఇదేంటి, ఇదంత ఈ నాన్ వెజ్ కార్యక్రమం ఏంటి అనుకో, ఆయన మనం తినడం ఏంటి, అర్థం కాకపోతే అలా ఉంటుంది. అప్పుడే అంటాం క్వశ్చన్, నిత్య జీవానికి బలి అవసరం లేదంట. అర్థం అవ్వాలంటే ఈ మూలాలన్నీ తెలియాలి. ఏ మూలాలు? ఈ ధర్మశాస్త్ర మూలాలు. ఈ మూలాలు మనకెందుకు తెలియాలంటే రాబోతున్న మేలులకి ఛాయ. నీకు ఛాయ ద్వారా వెళతానే ఒరిజినల్ అర్థమవుద్ది. నువ్వు ఒరిజినల్ దగ్గరికి వెళ్ళిపోయి ఎగాదిగా చూస్తే నీకు ఏమర్థమవుద్ది? ఎందుకు భయ్యా అంటావు, ఎందుకు నువ్వు అసలు ఆలే రావు. మధ్యలో వచ్చేస్తారు పుడింగ్ బ్యాచ్, ఎవరు ఎవరు వెళ్ళో వడంగి బ్యాచ్, అందుకే అర్థమవుద్దు. అందుకే చెప్తున్నా చూడండి, ఏం చెప్తున్నాడు? వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలం ముందు రెండో దాన్ని అర్పింపవలను. దంచి తీసిన మూడు పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమిడి పిండిలో పదే వంతు నైవేద్యం చేయవలను. నూనె చెప్తాను చూడండి, నూనె. దావీదు గారిని యెష్షే గారు రాజుగా గుర్తించడానికి దేని వాడాడు? నూనె. అంటే నూనె దేనికి చూసిన? అభిషేకం. ఎవరికి అభిషేకం? రాబోతున్న యేసు బలికి ముందే అభిషేకం. అది నైవేద్యం అంటే. మనకే పెడతారు నైవేద్యం, చక్కెర పొంగలే, సిల్లిగారులు వీళ్ళు పెడతారు కదా, ఎవరు ఆ గారెలు బూరించి మొహమే. బూరి దేన్ని చూసింటుంది చెప్పండి. బూరి భవిష్యత్తు నేను చెప్తుందా? నీ ముఖం దగ్గర అయ్యి నైవేద్యాలు, దిక్కిమాల నైవేద్యం. ఈ నైవేద్యంలో చూడండి, ఒక సూచన కనబడుతుంది, నూనె అభిషేకానికి బలవుతున్న ఆ గొర్రె అభిషేకింపబడుతుంది. పిండే, ఏ పిండి? సున్ని పిండి కాదు, ఆల పిండి. ఏ పిండి? గోధుమ పిండి. దేనికి చూసినా? యేసు శరీరానికి చూసిన కరెక్ట్గా ఉంటాయండి ఫిగర్స్. ద్రాక్షరసం దేనికి చూసిన? యేసు రక్తానికి చూసిన. ఇది నైవేద్యం, ప్రాణార్పణ. అర్థమవుతుందా? అది చూస్తున్నా. అంటే మీరు బలి కార్యక్రమం ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి మోసే. ఎందుకంటే ఇవన్నీ ఒరిజినల్ నేర్పించబోతున్నాయి. ఏదో ఒక నూనె నువ్వు అడ్డమైన నూనె తెచ్చేస్తే ఏమవుతుంది? క్లమ్జీ అవుతుంది, మొత్తం నాశనం చేస్తావు. ఏదో ఒక పిండి అంటే ఏది పడితే దేకు, దంచి తీసింది, దంచి. ఎందుకు? ఆ రాబోతున్న ఆ వ్యక్తి కూడా ఏమవుతాడు చెప్పండి? దంచబడతాడు, నలిగిపోతాడు. ఇవన్నీ మీకు సింబాలిక్గా జరుగుతుంది అంతా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ యాజకుడు తెలియలేదు ఉరియా గారికి. ఏం లేదు, ఆయన చెప్పడి నేహేస్తున్నాడు అంతే. ఒకదాని వెనక ఒకటి, మేకల్ని, గొర్రెల్ని, ఎద్దుల్ని. ఎవరు? గురియ్య గారు. ఆడు చెప్పను, ఈడేడు వీడెళ్ళి దహన బలి పీయడానికి ఎక్కి ఏగాదిగా చూడడం. ఎవరు? ఆహాజ్ గారు. ఈ పాయింట్కి మనం ఎందుకు వచ్చాం?
వాడు చేసిన పాపాలు ఎంత ఘోరంగా ఉన్నా మనకు తెలియలేదు. ఎందుకంటే ఈ పాపాలు అప్పటికి ఆ ప్రజెంట్ కాదు, అది ఫ్యూచర్ని చూపిస్తున్నాయి. ఎందుకు భవిష్యత్తులో జరగబోయే బలియాగాన్నే ఏం చేస్తున్నాడు చెప్పండి, పాడు చేస్తున్నాడంటే క్రీస్తు బలియాగాన్నే తెలుసో తెలియకో గండి కొట్టేస్తున్నట్టు. ఆహాజు మీద దేవుడు ఎందుకు అనుకున్నారు, అంత గ్రంథంలో అంత నొక్కు రాయించాడు ఎందుకో తెలుసా, వాడు చాలా తప్పు చేస్తున్నాడు. దహన బలి అంటే ఏసుకు చూసిన యేసును చూసించేది, అది యేసు బలియాగాన్నే ఇప్పుడు ఎవరికి బలియాగంగా మారుస్తున్నాడు, సిరియా దేవతకి. యేసు బలి యెహోవాకు సంబంధించిందా సిరియా దేవతకు సంబంధించిందా? సిరియా దేవతకి కదా, సిరియా దేవతకి అనండి, సిరియా దేవత కాదు యెహోవాకి. యెహోవా తరపున అభిషేకింపబడి బలవడానికి వచ్చిన ఒక యథార్థమైన నిర్దోషమైన గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు. ఈ గొర్రె యెహోవా ఎదుటే వధింపబడాలి. ఈ గొర్రెను తీసుకెళ్ళి ఎవరు ఎదుట వధిస్తున్నాడు? సిరియా దేవత. ఇప్పుడు ఎక్కడికి జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడిన సిలువ బలియాగాన్నే ఇడేం చేస్తున్నాడు చెప్పండి, నాశనం చేసేస్తున్నాడు. చాలా తప్పు చేస్తున్నాడు, భయంకరమైన మిస్టేకే కాదు ఇది, చాలా భయంకరమైన తప్పు అండి. దేవుడు బాగా కోపపడిపోవడానికి ఇదే కారణం. ముందే చెప్పాడు మీరు చేస్తున్న బలయాగంలో జాగ్రత్త. కంటిన్యూ చేద్దాం, టైం అయిపోతుంది. ఆ మొదటి గొర్రెపిల్లతో అది యెహోవాకి ఇంపైన సువాసన గల హోమం, అది యెహోవాకి ఇంపైన సువాసన గల హోమముగా, యెహోవాకి ఇంపైన సువాసన గల హోమము, యెహోవాకి ఇంపైన. మరి యేసుక్రీస్తు ఏం వాసన వచ్చాడు, అర్థమవుతుందా? యేసుక్రీస్తు కూడా అప్పుడు మంచి పరిమళ వాసన రావాలి, ఆ కరెక్ట్ పదం ఉండాలి బైబిల్లో, అవునా కదా? గుర్తుపెట్టుకోండి, దహన బలినే చూస్తున్నాం, ఇంకా పానార్పణ ఉంది, సమాధాన బలి ఉంది, ఇంకేమున్నాయి చూద్దాం. ఫస్ట్ ఈ క్యాటర్ అయిన తర్వాత అట్లకి వెళదాం, ఈ 13 వచ్చిన అవ్వదు. ఎక్కడాగం? సువాసన, ఇంపైన సువాసన ఆయనకి రావాలి. ఎవరికి? యెహోవాకి. చూద్దాం ఎఫెసీ పత్రిక ఒకసారి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. కరెక్ట్ జరిపింది చూడండి, క్రీస్తు దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే. నిజమైన సువాసన ఏంటా సువాసన అంటే ఆయన దేవుడి తరపున ప్రేమింపబడమే, మనల్ని ప్రేమించడమే సువాసన. ఇది చూపించడానికి, ప్రేమ జాలాన్ని చూపించడానికి, ప్రేమ భావజాలాన్ని చూపించడానికి ఆ రోజు దహన బలిలో అది పెట్టాడు. అర్థమవుతుందా? ఆ రోజు దహన బలిలో ఇంపైన సువాసన అనే పదాన్ని ఎందుకు వాడు తెలుసా? నిజానికి దేవుడు జంతువు కాలిపోతున్నప్పుడు ఆ జంతువు వాసన ఎలా ఉంటుంది? మాడి గొంపు వస్తుంది. ఎప్పుడైనా శవంగా వెళ్తున్నప్పుడు వాసన చూసారా? చూడండి అది ఓ రకంగా వస్తుంది. జంతువు కాలుతున్నప్పుడు మనిషి శవం ఒకలా వాహన వస్తుంది, జంతువు ఒకలా వాహన వస్తుంది. మనిషి శవం వాహనం కూడా ఉండలేం, చాలా దారుణంగా వస్తుంది. ఈరోజు కాల్చారు వస్తున్నప్పుడు మధ్యాహ్నం వెళ్ళారు అటు సైడ్ ఎవరైనా, చాలా దారుణంగా ఉంటుంది, స్మెల్ బాగోదు. జంతువులు కూడా అలాగ ఉంటాయి, ఆ ఇంటుకులన్నీ సరసర సరసర మాడిపోయి మాసం కొత్తగా ఉడికిపోయి ఒకేసారి పగిలిపోయి స్మెల్ ఎలా ఉంటుంది అనుకున్నారు? సిగ్గును ఉంటుందన్నట్టు ఉండదు. అలాంటి వాసన దేవుడికి ఏటట? ఇంపైన వాసన. ఇదేంటంటే దేవుడు ఇదే ఇదేం కోరిక నీకు అనుకోకండి, అది చూసిన ఎవరికి చూసిన? యేసుకు చూసిన, క్రీస్తుకు చూసిన. ఏంటంటే ఆ పరిమళ వాసన ఏంటంటే మీరు ఒకరిని ఒకరిని ప్రేమిస్తున్నారే, ఆ ప్రేమను నింపడానికి క్రీస్తు ప్రేమించారు చూశారు, ఆ ప్రేమే పరిమళ వాసన. అక్కడ ఉందా లేదా? నాయంగా చూస్తారంటే ఉందా? ఆ పరిమళ వాసనే, ఆ పరిమళ వాసనే, ఆ ప్రేమ, ఆ ప్రేమ భావజాలాన్ని చూపించడానికి ఆ రోజు దృశ్య రూపంలో నైవేద్యం. గుర్తుపెట్టుకోండి, మరలా దీని కొంచెం దీన్ని కంటిన్యూ చేద్దాం. నిర్గమాకాండం 29వ అధ్యాయం
నిర్గమకాండ 29:38 నిర్గమకాండ 29:38 నీవు బలిపీఠం మీద నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినది ఏమనగా నిత్యము అర్పింపవలసినది ఏమనగా ఏడాది రెండు గొర్రె పిల్లలను ప్రతి దినము ఉదయమందు ఒక గొర్రె పిల్లను సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలను దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదేవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను సాయంకాలమందు రెండవ గొర్రె పిల్లను అర్పింపవలను అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందు అర్పణలను దాని పానీయార్పణలను అర్పించినట్లు దీన్ని అర్పింపవలను. ఉదయం సాయంత్రం మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ బలి కార్యక్రమం జరగాలి. ఎందుకు ఈ దహన బలి జరగాలి అంటే ఎందుకు జరగాలో తెలుసా? మీ పాపాల నిమిత్తం మిమ్మల్ని కాపాడాలి అంటే మధ్యలో బలియాగం జరగాలి. ఆ బలి జరిగితేనే ఉదయం సాయంత్రం ఈ మధ్యకాలంలో మీరు చేసినవన్నీ నేను ఏం చేస్తాను? మర్చిపోతాను. వాడి త్యాగాన్ని చూస్తే, వాడి త్యాగం లేకపోతే మీరేమవుతారు చెప్పండి? మీరు యాగమైపోతారు, మీరు బలవుతారు. అంటే ఇంత పవిత్రమైన బలి కార్యక్రమం చేస్తున్నప్పుడు అది పుణ్యకార్యం. అలాంటి కార్యాన్నే ఆహాజ్ ఏం చేస్తున్నాడు చెప్పండి? పాపకార్యం చేసేస్తున్నాడు. ఏ బలి ద్వారా అయితే భవిష్యత్తులో మంచి వరిజినలు విలువలు కొలువలు రాబోతున్నాయో దానినే ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? పాప కార్యక్రమంగా చేసేస్తున్నాడు. బలి పాపాలను తీసే కార్యక్రమం అయితే ఆ బలి కార్యక్రమం ద్వారానే ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అది తప్పు చేస్తున్నాడు. చూడండి, గొర్రె పిల్లని ఖచ్చితంగా యేసుక్రీస్తునే సూచించింది. ఎందుకంటే యెషయా గారు ఆయన వర్ణన యేసుని ఎలా వర్ణించాడు 53 చూద్దామా? ఒకసారి చూడండి, చూసి ఒకసారి ముగించేద్దాం. యెషయా గ్రంథం 53 7 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అంటే ఇప్పుడు గొర్రెకు సాదృశ్యం ఎవరు? గొర్రె దేనికి సాదృశ్యం? యేసుకు సాదృశ్యం. వధింపబడడానికి సిద్ధమవుతున్న ఆయనే వధింపబడుతున్న గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో, యేసు కూడా వధింపబడడానికి ముందు ఎలా ఉన్నాడు? మౌనంగానే ఉన్నాడు. నిజంగానే అలా ఉన్నాడా? చూద్దాం ఒకసారి. యాస్టీజ్ ఈ గుణాలు కనబడాలి ఖచ్చితంగా. వదకి గొర్రె వెళుతున్నప్పుడు అది ఏం నిజయించుకోదంట, ఏం చేస్తుంది? ఏం తెలియక మౌనంగా ఉంటుందట. చనిపోతున్నప్పుడు మౌనంగానే ఉంటుంది. మేక అనలేదు ఏమన్నాడు? గొర్రె. మేకను ఎందుకు అనలేదు? మేక దేన్ని సూచించాడు? పాపుల్ని. అది సాధుజత్వమే. కానీ దేన్ని సూచించాడు? పాపుల్ని సూచించడానికి మేకలను పెట్టాడు. సాధు జంతువుగా ఉన్న మరొక సాధు జంతువైన గొర్రెని నీతి ముందుకు పెట్టాడు. మేక సాధించదే కదా, దాని వేసాలు చూడండి ఎలా ఉంటాయో. తినంగా వెళ్ళదు, అన్ని రోడ్డు మీద నడితే ఇది గోడ మీద నడుతుంటుంది. అన్ని జాతికి ఎదరెళ్ళి గొర్రెలన్నీ ఎదరెళ్తుంది. పక్కన పక్కన పెంచుకున్న మొక్కలన్నీ తినేస్తుంటుంది. మీకు అర్థమవుతుంది? పాపాత్మలు కూడా అంతే. ఇలా వెళ్ళరంటే ఎక్కడెక్కుతాడు? గోడెక్కుతాడు. గొర్రె అది ఏమి ఉండదండి, అది ఎదురుకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోమంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఎలా అవుతుంది, ఎలా అంటే ఎలా వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు? దీని వెనకాల మనం పరిగెట్టాలి. ఎవరు? మేక. దాని వేసాలు చూసారు ఎప్పుడైనా? చిన్నవాడు మేకలతో తిరిగిపోలేం, బాగా తెలుసు. అందుకే గొర్రె యాస్టీజ్ గొర్రె యేసుక్రీస్తుకు చూసినైతే వదక తేబడుతున్న గొర్రె పిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటుందో, యేసు కూడా అలానే మౌనంగా ఉన్నాడు. నిజం
ఒకరోజు ఏరోజు ముందు నిలబడినప్పుడు ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి. 27 అధ్యాయం మత్తయి సువార్త 27 అధ్యాయం 12 వచనం నుండి. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారు నువ్వు వినలేదా అని ఆయనను అడిగాను. ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. గొర్రె ఏం చేస్తుంది? మౌనంగా ఉంది. దీని తర్వాత ఏజుకి ఏముంది? సన్మానం లేదు. ఏముంది? బలి. వధకు తేబడిన గొర్రె ఎలా అయితే మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు కూడా వధకు వెళుతున్నప్పుడు ఎలా ఉండిపోయాడు? ఎన్నో నేరాలు చేస్తున్నారు, ఎంతో నేరస్తునిగా స్థితీకరిస్తున్నాడు, ఎంతో వేదనకు గురి చేస్తున్నారు, కానీ నోటండి ఒక్క మాట కూడా రాలేదండి. అది యేసు ఖచ్చితంగా గొర్రె సాదృశ్య గొర్రె యొక్క గుణాన్ని కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉండన్న యశ్య ఆంతర్యాన్ని ఖచ్చితంగా యేసుక్రీస్తు గుణంలో మనం చూడగలం. ఒక్క మాట కూడా అనలేదండి. ఒక విషయం ఇది సైకలాజికల్కి చాలండి. యేసు బలియాగం నిజమని చెప్పడానికి ఎందుకో చెప్పినా, చావు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎవడైనా తప్పించుకోవడానికి ఏదో ఒక మాట అంటాడంట. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే అంటాడంట. శిక్ష పడుతుందో లేదు తర్వాత ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తాడు. ఎందుకు? ఏదో ఒక ఆప్షన్ ఉంటే ఏదోలాగా తప్పించుకుందాం. బలి సిద్ధం, సావు కన్ఫామ్ అని తెలిసిన యేసు మాట్లాడలేదంటే సైకలాజికల్గా మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఆయన బలి అవడానికి వచ్చాడు. ఒకటి అడిగాడు దరిద్రుడు మన డిబేట్లో, ఏంటి? యేసుకు అనుకోకుండా జరిగిపోయిందట. అనుకోకుండా జరిగినాయట శ్రమలు. అనుకోకుండా జరుగుతున్నప్పుడు యేసు ఈ సందర్భంలో ఏం చేయాలి? నోరిప్పు మాట్లాడాలి. కానీ మాట్లాడలేదంటే ఏంటి చెప్పండి? దాని కొరకే వచ్చాడు. ఆయనకి తెలుసు మనసులు అన్నీ ఉన్నాయి. నేను దీని కొరకు వచ్చాను, దీని కొరకే చనిపోవడానికి పుట్టానన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. సైకాలజీ తెలిసిన బాగా అర్థమవుతుంది. చివరి చేయాలి నిజం కన్ఫర్మ్ అయిపోడు, ఫిక్స్ అయిపోడు. ఆయనకి జరగనున్నవన్నీ ముందే ఎరగడు గొర్రె పిల్ల. అందుకే అన్నీ తెలిసినా ఎలా ఉన్నాడు చెప్పండి? మౌనంగా ఉన్నాడు. దాని ముందు గొర్రె ముందు కత్తి నోరుతున్నది ఏం చేస్తా చెప్పండి? అలా చూస్తుంటుంది పిచ్చి బర్రి. చూసారా కత్తి నోరుతున్నా ఏం చేస్తున్నా? దాని ముఖానికి పసుగు రాసేసి అన్నీ రాసేసి ఆ యాపాకులు దండేసేసినా ఏం చేస్తుంటుంది? అలా చూస్తా ఆ యాపాకులే తింటుంటుంది మళ్ళీ వేసినాయి. తెలుసు అలా అబ్జర్వ్ అవుతుంటుంది, నన్ను చంపేస్తాడని తెలుసు దానికి. ఇందుకు గొర్రె వేసిన తర్వాత ఇంకో గొర్రె నిలబడితే ఏం చేయాలి? ఇది బెదిరిపోలేద్దా? బెదరదు. అలాగే చూస్తుంటుందండి. సేమ్ వేసు కూడా అంతే. అలాగే చూశాడు. ఎన్నో మాటలు ఉన్నారు కానీ ఒక్క మాట కూడా స్పందించలేదు, చెప్పలేదు. యశ్య సూచన ఖచ్చితంగా యేసులో జరిగింది. ఇదే బలియాగం. దహన బలిలో గొర్రెని దిగమన్నాడు దేవుడు. అందుకే యేసును చూచించడానికే క్రీస్తు పూర్వం నుండి అవన్నీ ఛాయలు రాబోతున్న మేలును గుర్తించడానికి సిద్ధం చేయబడిన ఛాయలు. అవన్నీ దహన బలిపీఠం మీద జరగాలి. ఇలాంటి బలిని ఏం చేస్తున్నాడు ఎవరో? ఇలాంటి బలిని సిరియా దేవతకి ఇస్తున్నాడు. చాలా తప్పు చేస్తున్నాడండి. ఇంకా చాలా ఉన్నాయి. దహన బలం ఉంది, ప్రాణార్పణ ఉంది, పశు రక్తం ప్రోక్షించడం ఉంది, సమాధాన బలం ఉంది, నైవేద్యం ఉంది, ఎన్ని ఉన్నాయి మరి? ఇవన్నీ అవు ఇప్పుడు. అందుకే ఏం చేద్దాం? చివరిగా వచ్చిన చూసి ముగించేద్దాం. రెండో రాజుల గ్రంథం 16 అధ్యాయం 13 వచనం. దహన బలిని నైవేద్యమును అర్పించి ప్రాణార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువు రక్తమును దాని మీద ప్రోక్షించెను. అది 13 వచనం. ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసింది ఏ బలి చూసాం?
దహన బలిని చూసా. నెక్స్ట్ ఏమొస్తుంది? దహన బలి తర్వాత నైవేద్యం వస్తుంది, ఆ తర్వాత ప్రాణార్పణ వస్తుంది, ఆ తర్వాత సమాధాన బలి వస్తుంది, ఆ తర్వాత రక్తాన్ని ప్రోక్షించడం వస్తుంది, ఆ తర్వాత ఎత్తడ బలి వేయడం వస్తుంది, ఆ తర్వాత ఇంకా చాలా వస్తాయి. అవన్నీ చూద్దాం. నాకు డ్యూటీ టైం అయిపోతుంది కనుక నెక్స్ట్ వీక్ చూద్దాం. త్వరగా రమ్మంటే రారు, మంచి విషయాలు చెప్తా. ఓకే, చిన్నగారు రాలేదు మరి, ఎందన్నారా రాగలరాడు. రేపు మనకు చర్చి దగ్గర పని ఉంది. ఏ పని? మట్టి పని. మట్టి అంతా తీసుకెళ్ళి లోపల వేయాలి. ఎక్కడ మనకి ప్రహారీ రికార్డింగ్ అవ్వండి, ఇవి రికార్డింగ్ అవుతాయి సెండాల మాట. ఆ మట్టి అంతా తీసుకెళ్ళి లోపల మనకి ప్రహారీ కట్టరు కదా సందు, అది బాగా పైకి వచ్చింది అనుకోండి మళ్ళీ వేయడానికి.